హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క రేంజ్ అలాగే ఏ లెవెల్స్ వరకు నిఫ్టీ ఈ కమింగ్ వీక్లో ట్రేడ్ అవ్వచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను అలాగే ఈ వీక్ ఏ స్ట్రాటజీ ఒకవేళ మనం యూస్ చేస్తే ఎలాగా ప్రాఫిట్ ఎలా ఉంటుంది లేకపోతే రేంజెస్ ఏ ఆప్షన్ స్ట్రాటజీ నేను యూస్ చేశాను అండ్ అలాగే మంత్లీ అలాగూ మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి మంత్లీలో ఒక స్ట్రాటజీ ప్లాన్ చేశాను సో ఆ స్ట్రాటజీ గురించి కూడా లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో మీరు కనుక నిఫ్టీ పైన మీరు ఉద్దేశించి ట్రేడ్స్ తీసుకోవాలి అంటే కనుక ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఓకే సో ఇలాగా లాట్ ఆఫ్ అనాలిసిస్ వీడియోస్ మీకు ఈ ఛానల్లో లభ్యంగా ఉంటాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంటుంది సో అక్కడ కూడా నేను లాట్ ఆఫ్ చార్ట్స్ లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో సో అందులో కూడా మీరు లాగిన్ అవ్వండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను నిఫ్టీ యొక్క రేంజ్ చూస్తాను సో మీరు చూసినట్లు దిస్ ఈజ్ నిఫ్టీ సెవెంటీ ఫైవ్ మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్ సో ఈ సెవెంటీ ఫైవ్ మినిట్స్ చార్ట్లో నేను మీకు ఓకే సో ఈ యొక్క రేంజ్ నేను చూపించడానికి ట్రై చేస్తాను సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగానే ఓకే లాస్ట్ వీక్ వీడియో చూడండి మీరు ఓకే వెన్స్డే అప్లోడ్ చేసిన వీడియో ఓకే లెవెన్ టూ ఫిఫ్టీ ఓకే లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి రెసిస్టెన్స్ ఓకే అట్ ద సేమ్ టైం సపోర్ట్ వచ్చేసి మనకి ఓకే సో ఈ లెవెల్స్ మనకి ఎగ్జాక్ట్గా లెవెన్ థౌజండ్ లెవెల్స్ మనకి సపోర్ట్గా ఉంటు ఉండొచ్చు ఓకే సో ఇమీడియట్గా ఈ వీక్ ఓకే సో ఈ వీక్లో కూడా మోస్ట్లీ మనకి ఏంటంటే లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ లెవెన్ థౌజండ్ సపోర్ట్ ఓకే సో లెవెన్ థౌసండ్ మనకి కన్సిస్టెంట్ ఖచ్చితమైన సపోర్ట్గా కనిపిస్తుంది ఒకవేళ లెవెన్ థౌజండ్ కనుక మనకి బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మన సపోర్ట్స్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఈ లెవెల్స్ మీరు రాసుకోవచ్చు లేకపోతే నేను ఇక్కడ ఇన్పుట్ చేయడానికి ట్రై చేస్తాను టెన్ ఎయిట్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది లెవెన్ థౌజండ్ ఓకే సో లెవెన్ థౌజండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు అండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఓకే సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు ఒకవేళ లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కనుక బ్రేక్ అయితే స్టాక్ మనకి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూడాలి అంటే డైలీ చార్ట్స్లోకి వెళ్ళాలి సో డైలీ చార్ట్స్లోకి మనం వెళ్దాం సో దిస్ ఈస్ డైలీ చార్ట్స్ సో డైలీ చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది నేను మీకు చూపిస్తాను లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ తర్వాత మనకి నెక్స్ట్ హిండరెన్స్ ఉన్న లెవెల్ ఇది ఓకే సో లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే సో ఫ్రెండ్స్ రైట్ కదా సో లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది ఇంతకుముందు ఎనాలిసిస్లో కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఓకే సో ఇప్పుడు ఈ ఈ ఇన్పుట్ కూడా ఇక్కడ రాసుకుందాం లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్స్ అని చెప్పి సో ఇవి మోస్ట్లీ టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంతవరకు వెళ్ళకపోవచ్చు బట్ లెవెన్ థౌజండ్ అండ్ లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలో మనకి నిఫ్టీ కమింగ్ డేస్లో ట్రేడ్ అవడానికి అట్లీస్ట్ ఈ వీక్లో ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ అండి రైట్ సో ఈ లెవెల్స్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు ఓకే సో లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అబో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ అలాగే సపోర్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ అండ్ తర్వాత సపోర్ట్ మేజర్ సపోర్ట్స్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో ఈ బేసిస్ మీద ఓకే నేను ఆప్షన్ స్ట్రాటజీ ఒకటి డిజైన్ చేయడం జరిగింది సింపుల్ సింపుల్గా ఉండే ఆప్షన్ స్ట్రాటజీ సో ఇది చూడండి మీరు ఐరన్ ఫ్లై అనొచ్చు లేకపోతే ఓకే సో ఇది ఐరన్ ఫ్లై అనుకోవచ్చు లేకపోతే ఇది ఆ స్ట్రాడల్కి అటు ఇటు ఒక ఒక స్ట్రాడల్ అండి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టు కాల్ ఆప్షన్ సెల్ ఓకే ఆ స్ట్రాడల్కి ప్రొటెక్షన్ అనుకోవచ్చు ఓకే మీరు ఏదైనా నేమ్స్ వీటికి ఇవ్వచ్చు బట్ ఏం చేశానంటే స్ట్రాడల్ ఎట్ ద మనీ స్ట్రాడల్ నేను సెల్ చేశాను ఓకే ఎట్ ద మనీ లెవెన్ టూ హండ్రెడ్ కదండి ఇప్పుడు ఎట్ ద మనీ సో లెవెన్ ఎట్ టూ హండ్రెడ్ ద మనీ ఇక్కడ ఈఈ సెల్ కాల్ ఆప్షన్ సేల్ చేశాను పీఈ సేల్ చేశాను అలాగే లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ప్రొటెక్షన్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే అలాగే లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పీఈకి ప్రొటెక్షన్ లెవెన్ థౌసండ్ ఓకే సో ఇదే కదా మన రేంజ్ లెవెన్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో రేంజ్ చూద్దాము మనం ఒకసారి వెళ్ళి ఓకే లెవెన్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే సో ఈ రెండింటి రేంజ్ మధ్య ఒక ఐరన్ ఫ్లై ఫ్లై క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఇది ముందుగానే ప్రిపేర్ చేశారు లాస్ట్ వీక్ ఓకే లాస్ట్ వీకే వీళ్ళు ఈ స్ మీద వాళ్ళు ట్రేడ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ సమ్ సమ్ నియర్ టు సెవెన్ ఫిఫ్టీ ఆర్ నైన్ ఫిఫ్టీ అనుకుంటే సమ్వేర్ అరౌండ్ వాళ్ళకి ఆల్రెడీ ఇందులో ప్రాఫిట్ ఉంది ఓకే సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే నిఫ్టీ అనేది లెవెన్ థౌసండ్ ఇక్కడ చూడండి లెవెన్ థౌసండ్ అండ్ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఓకే ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఓకే సో దీన్ని కొద్దిగా ట్వీక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అటు ఇటు ఫిఫ్టీ పాయింట్స్ అటు ఫిఫ్టీ పాయింట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది కావాలి లేదండి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అన్నారు కదా ఓకే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మీరు మార్చుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ దాని మాడిఫై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఫిఫ్టీ పాయింట్స్ మార్చుకోండి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ తీసుకోండి ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఓకే సో మీ ఇష్టం అది మీ లెవెల్స్ బట్టి మనం మాడిఫై చేసుకోవచ్చు రైట్ సో బేసికలీ ఇది మన రేంజ్ నిఫ్టీ యొక్క రేంజ్ ఓకే సో నిఫ్టీ లెవెన్ అండ్ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నంత వరకు వీ విల్ మేక్ సమ్ ప్రాఫిట్స్ ఓకే అండి సో ప్రాఫిట్స్ అనేవి మనకు ఉంటాయి ఓకే ఇది బ్రేక్ ఈవెన్ రేంజెస్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మాక్సిమం ప్రాఫిట్ మనకి లెవెన్ థౌసండ్ ఉంటుందండి అండ్ అది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఈ వీక్లో మనకి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర క్లోజింగ్ అయితే లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇన్ అండ్ అరౌండ్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర మనకి ఈ వీక్లో కూడా క్లోజింగ్ అయితే సో యూ విల్ గెట్ మాక్సిమం ప్రాఫిట్స్ అండ్ అలాగే ఏదైనా రేంజ్ బయటికి వచ్చేస్తుంది అంటే యూ షుడ్ ఎగ్జిట్ ద ట్రేడ్ లెవెన్ థౌసండ్ బిలో వచ్చేస్తుంది లేకపోతే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అబోవ్ వెళ్ళిపోతుంది అంటే మన అనాలిసిస్ రాంగ్ అయిన చెప్పి అని చెప్పి మీరు ఎగ్జిట్ అయిపోండి ఓకే సో ఆ కేసులో కూడా మ్యాగ్జిమం లాస్ ఒకవేళ వచ్చేది ఈ స్ట్రాటజీలో మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ బట్ మీరు ముందుగానే నిఫ్టీ దాటేస్తుంది కమింగ్ వీక్స్లోనే ఇక్కడ చూడండి లెవెన్ థౌసండ్ ఫోర్ వెళ్ళిపోతుంది అనుకోండి మీ మీరు మాక్సిమమ్ మీ లాస్ చూడండి అప్పుడు టూ థౌజండ్ రూపీస్ అలాగే ఇక్కడ నుంచి లెవెన్ థౌసండ్ బిలో వచ్చేస్తుంది అనుకోండి ఓకే అక్కడ మీ లాస్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రైట్ సో ఇలాగా మీరు ఒకవేళ ఆ రేంజెస్ బయటికి వచ్చేస్తుంటే మీ యొక్క ఎనాలిసిస్ రాంగ్ అయింది కాబట్టి ట్రేడ్స్లోంచి ఈ స్ట్రాటజీస్ నుంచి ఎగ్జిట్ అయిపోండి ఓకే సో అదండి సో దిస్ ఇస్ వీక్లీ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ నిఫ్టీ మన లెవెల్స్ అండ్ మంత్లీ స్ట్రాటజీ ఓకే కొద్దిగా రేంజ్ నేను ఆఫ్ సైడ్ తీసుకున్నాను అండి హ్యూజ్ రేంజ్ ఓకే సో ఈ రేంజ్లో క్యాలెండర్ స్ప్రెడ్ అండి సో ఇందులో నేను లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే హ్యూజ్ రేంజ్ తీసుకుంట జరిగింది సో ఈ రెండు సెల్ చేశాను ఓకే అండ్ ఇన్ ఇన్నర్ సైడ్ ఓకే టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే సో ఇది ప్లాన్ స్ట్రాటజీ అండి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈస్ ద రేంజ్ అండి హ్యూజ్ రేంజ్ ఓకే లెవెన్ థౌసండ్ నైన్

ఐదర్ ఎక్స్పైరీ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానివ్వండి టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కానివ్వండి ఎగ్జాక్ట్లీ ఈ ఈ ఈ రెండిట్ దగ్గరలో అయితే కనుక మాక్సిమం ప్రాఫిట్ వస్తుందండి బట్ మాక్సిమం ప్రాఫిట్ ఈజ్ అన్లైక్లీ అండి ఇక్కడ మాత్రమే రాగలుగుతుంది మ్యాక్సిమం ప్రాఫిట్ అని బట్ ఏదైనా కారణం చేత నిఫ్టీ ఆ రేంజెస్లోకి వెళ్ళింది అనుకోండి సో అక్కడ కూడా మీరు ఒకవేళ ఎక్స్పైరీకి దగ్గరలో ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు బట్ మెయిన్ ఫోకస్ ఇదండి సో ఇక్కడ చూడండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి ఇక్కడ చూడండి బే బ్రేక్ ఈవెన్ చూడండి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ హ్యూజ్ రేంజ్ ఉంది సో ఈ రేంజ్లో మనకి ఎక్కడ ఈ ఈ స్ట్రాటజీలో మనకి ఎక్కడ మనకి ఇది ఎక్స్పైర్ అయినా కానివ్వండి మనం ప్రాఫిట్లోనే ఉంటాం అందుకనే చూడండి ప్రాబిలిటీ ఆఫ్ పర్సెంట్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఉంది ఓకే సో అలాగే ఇక్కడ చూడండి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది సో మనకి ఇక్కడ ఈ ప్రాఫిట్ చూడండి సో అరౌండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓకే టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడున్నా కానివ్వండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు కనిపిస్తుందా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి ప్రాఫిట్ అండి సో ఆ లెవెల్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో కూడా కంప్లీట్గా మనం ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు నెట్ క్రెడిట్ చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంచుమించు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఈ స్ట్రాటజీలో ఎక్కడ మనకి వచ్చినా కానివ్వండి అక్కడ కూడా ఎగ్జిట్ అవడానికి ట్రై చేయొచ్చు ఓకే అండి సో దీనికి మార్జిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కావాలండి ఓకే సో మీకు ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్స్ అలా వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఓకే హై ప్రాబిలిటీ ట్రేడ్ ఓకే మ్యాక్సిమం ప్రాఫిట్స్ మాత్రం హైలీ అన్లైక్లీ అండి మేబీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి మాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి బట్ నా ఏమొచ్చేసి మాక్సిమం ప్రాఫిట్స్ కాదు ఈ నెట్ క్రెడిట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ లెవెల్స్ వస్తే కనుక హ్యాపీగా అక్కడ నుంచి ఎగ్జిట్ అవడానికి ట్రై చేయొచ్చు ఓకే అండ్ అలాగే ఇంతకుముందు డిస్ డిస్కస్ చేసిన ఐరన్ ఫ్లైకి మీరు ఎస్టిమేటెడ్ మార్జిన్ అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అండి సో ఇంతకి వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎంతో ఉంచుకోండి మీరు ఓకే మీ అకౌంట్స్లో అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి లెవెన్ థౌసండ్ అండి మినిమం మాక్సిమం లాసెస్ చెప్పాను కదా స్ట్రాటజీ స్ట్రాటజీలో అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మీరు ఎగ్జిట్ అయిపోండి ఓకే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎగ్జిట్ అయిపోండి సో దట్ ఏంటంటే మీ లాస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ అలా ఉండేటట్టు ఉంటుంది బట్ మీ మాక్సిమం ప్రాఫిట్ మాత్రం నిఫ్టీ కనుక అరౌండ్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ వీక్లో లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇన్ అండ్ అరౌండ్ అక్కడే మీకు క్లోజింగ్ ఇచ్చిందంటే మీ మాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చినా కానీ మీరు ఎగ్జిట్ అవడానికి చూడొచ్చు ఓకే సో ఇదండి నిఫ్టీ లెవెల్స్ గురించి నేను మీతో డిస్కస్ చేశాను టూ ఆప్షన్ స్ట్రాటజీస్ ఒకటి రేషియో స్ప్రెడ్ ఒకటి ఐరన్ ఫ్లై ఓకే వీటి గురించి నేను మీతో డిస్కస్ చేశాను రైట్ అండి సో ఇప్పటి వరకు మీకు వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యింది అంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చే సజెస్ట్ చేయండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్